గన్నవరం నియోజకవర్గం రామవరపాడులో ఈరోజు ఎం కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ చలమలశెట్టి రమేష్ బాబు గారు, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు పాల్గొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీలు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ పరిశీలకులు మరియు ఇన్ఛార్జ్ ఆకుల వెంకట నాంచారయ్య, జనసేన పార్టీ విజయవాడ రూరల్ మండలం అధ్యక్షులు పొదిలి దుర్గారావు, జనసేన పార్టీ రామవరప్పాడు గ్రామ అధ్యక్షులు రత్నం నాగేశ్వరరావు, ప్రసాదంపాడు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఇజ్జు రామారావు, ఇజ్జు శీను, పొలిశెట్టి రమణ, తెల్లారాము, బాడిద కనకారావు, లంకల్పల్లి యోగేశ్వరరావు, విజ్జు రాము, యారబాల రాంబాబు, పాలపత్తి అప్పలరాజు, పసుపురెడ్డి రమణ, తోటా వెంకట్రావు, పెద్ది వెంకట్రావు, ముత్తా సీతారామయ్య, పెద్ది అన్నాజీ, తిరుమలరెడ్డి రాము, యోరం రమేష్, కోటా రాంబాబు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.